ఈ సినిమాలో మిల్లర్ ఇస్ వాంటెడ్ భయ్యా, బట్ ఈ సినిమా చూసాక డైరెక్టర్ ఇస్ వాంటెడ్ అంటారు భయ్యా. ఎందుకంటే డైరెక్టర్ ని వేసేద్దామని వెతుకుతాం భయ్యా. ఆ గాయ్స్ కెప్టెన్ మిల్లర్ చూస్తాను భయ్యా. యాక్చువల్లీ ట్రైలర్ నచ్చింది నాకు. సో తెలుగులో అంతగా బజ్ లేకపోయినా ప్రీమియర్ షో చూస్తాను భయ్యా నిన్న నైట్ ట్రిపుల్ ఏ సినిమాస్లో. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ధనుష్ గారి పర్ఫార్మెన్స్ భయ్యా యాజ్ యూజువల్గా బాగా చేశారు ఆయన. మిగతా యాక్టర్స్ ఉంటారు భయ్యా లైక్ ప్రియాంక, అరుణ్, మోహన్ అండ్ సందీప్ కిషన్, వాళ్ళ లైఫ్ చేంజింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మూవీ కాదు భయ్యా ఈ సినిమా అయితే. శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు భయ్యా ఈ సినిమాలో, కానీ ఆయనని కేమియోస్లో చూసి చూసి బోర్ కొడుతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి భయ్యా, యాక్చువల్లీ చాలా ఉన్నాయి, బట్ నాకు ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా నచ్చాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది భయ్యా, ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్లో డ్రోన్ వాడారు, ఆ ఫుటేజ్ మస్తు ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాండ్ హెల్డ్ తీశారు భయ్యా, కొంచెం రియలిస్టిక్గా కనిపించాలి సినిమా అనే తాపత్రయంతో తీసినట్టున్నారు అలా, బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై జీవి ప్రకాష్ ఇస్ గుడ్ భయ్యా, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర బీజిఎం మస్తు కొట్టాడు అండ్ ధనుష్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ మొత్తం మ్యూజిక్ మస్తు ఉంటుంది. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే సేమ్ దళిత్స్ని హయ్యర్ కాస్ట్ వాళ్ళు తొక్కేసే బ్యాక్డ్రాప్, టెంపుల్లో నో ఎంట్రీ, ఇంకెన్ని రోజులు సార్ ఈ థీమ్స్ మీద సినిమాలు తీస్తారు, అక్కడే డిస్కనెక్ట్ అయిపోయాను. కానీ సినిమాలో కొత్త పాయింట్ ఏంటంటే బ్రిటిషర్స్ యాంగిల్ కూడా ఉంది దీంట్లో. సినిమా పేస్ చాలా స్లోగా ఉంటుంది భయ్యా, యాక్చువల్లీ చాలా డెడ్ స్లోగా ఉంటుంది, నా పేషెన్స్ని టెస్ట్ అయితే చేసింది. సో అంతే భయ్యా ఈ సినిమా గురించి. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 టమాటోస్ భయ్యా. మీరు చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రైలర్ చూసి కొంచెం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, డిసప్పాయింట్ అయ్యాను. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.